సామరస్యంగా దండపల్లి మండలంలోని కోయపోచ కూడా ఇష్యూను మేము డీల్ చేసినామంటే వాళ్ళందరూ కూడా ఆదివాసీ నాయకపోడు తెగకు సంబంధించిన వాళ్ళు సార్ వాళ్ళను అదే చెట్లలో అంటే అదే పొలంలో మహిళలను బండ బూతులు తిట్టి ఫారెస్ట్ రేంజర్ ఎఫ్డీఓ అక్కడనటువంటి టీం ఒక దుశ్శాసన పర్వాన్ని కొనసాగించారు అదంతా టీవీలలో వచ్చింది తర్వాత వాళ్ళు తిండి లేక ఉండడానికి ఇల్లు లేక చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళ మీద వన్యప్రాణి యాక్ట్ పెట్టి అన్ని రోజులు జైల్లో పెట్టి చిన్న చిన్న పిల్లల్ని తల్లులకు దూరం చేసినటువంటి పరిస్థితి సార్ ఇంకెక్కడ సామరస్యంగా పరిష్కరించారు సార్ అదే విధంగా మీరు చూస్తే నేను అక్కడికి వెళ్ళిన సార్ జైలుకి వెళ్ళినా ఆ ఇష్యూ కార్డుకి వెళ్ళినా వాళ్ళు 2002 నుండి సాగులో ఉన్నారు దున్నుకు అంటే పోడు చేశారు తర్వాత కేసు కూడా పెట్టబడ్డది మధ్యలో ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ అత్యంత ఘోరంగా మీరు ఒకసారి ఆ వీడియోలు ఆ క్లిప్పింగ్స్ కూడా తీసుకొచ్చుకొని చూస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా సార్ మా జీవనమే అటవీ మీద ఆధారపడి సాంప్రదాయకంగా దొరికేటువంటి లేదా సహజ వనరులను తీసుకొని తిని బతికేటువంటి జాతులు కనీసం అడవిలో అక్కడ ఇందనపల్లి జన్నారం మండలంలో ఇందనపల్లిలో చాపలు పట్టుకోవడానికి పోతే కేసులు పెట్టిరు సార్ కేసులు పెట్టిరని విలేకరులు రాస్తే విలేకరుల మీద పైనేసి కేసులు పెట్టిరు సార్ మీరు తెలుసుకోండి సార్ అక్కడ నుంచి నేను వెళ్ళిన అక్కడ ఇన్సిడెంట్కు నిన్నగాక మొన్న అసిబాబాదులో పొయ్యిల కట్టెలకు అరే మా గ్యాస్ కనెక్షన్ లేవు మరి వంట లెక్క నుంచి తీసుకోవాలి సార్ అడవిలలో ఉన్న చెరువులు ఉన్న చాపాట చెరువు నీళ్ళు తాగొద్దన్నట్టుగా మాకు గ్యాస్ కనెక్షన్ లేవు చెరువు అంటే కట్టెలో పోతే విపరీతంగా కోవ లింబారావు అనేటువంటి వ్యక్తిని కొట్టి హాస్పిటల్ పాలైంది సార్ ములుగుల కానీ ఆదిలాబాద్లో కానీ మహబూబాబాద్లో కానీ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి అటవీ ప్రాంతాలు అన్నీ కూడా ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది పెడతా ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా వీళ్ళు ఇద్దరి మధ్య సమస్యగా కాకుండా ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పండి సాగులో ఉన్న భూముల జోలికి రావొద్దని చెప్పండి సార్ మీరు తర్వాత చట్టం తెస్తారా వచ్చే ప్రభుత్వం ఇంకా 2006 వరకు మేము చట్టం తెచ్చినాం సార్ కాంగ్రెస్ ప్రభుత్వం 2009 నుంచి దున్నుకునే వాళ్ళకు కూడా తేండి అని మేము ఒక అప్పీల్ చేస్తాం సార్ రే భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా నిర్ణయం తీసుకోండి అంతేగాని ఇట్లా కొట్టి ఇబ్బంది పెట్టి మీరు ఉండొద్దంటే ఎక్కడికి పోవాలి సార్ ఎవరికి చెప్పుకోవాలి ప్రభుత్వం పోలీసులు ఫారెస్టులు అందరూ ఒకటై చిన్న చితక బలహీన వర్గాల మీద పేదల మీద దళితుల మీద ఆదివాసుల మీద ఈ రకంగా జరుగుతుంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి సార్ మమ్మల్ని కొడితే ఎందుకు పెట్టారు సార్ వీళ్ళు వాళ్ళు తీసుకున్నప్పుడే వీడియోలు ఉంటాయి మా ప్రజల్ని కొట్టినప్పుడు మా దగ్గర ఏం వీడియోలు ఉండవు ఇది అర్థం చేసుకోవాలి సానుభూతితో సానుకూలంగా ఈ సమస్యను అర్థం చేసుకోండి మీరు కూడా ఎట్లాగూ పరిష్కరిస్తామని ఒక మాట అంటున్నారు కాబట్టి ఒక ఆర్డర్ పాస్ చేయండి గొడవలు పెట్టకండి కొత్తది కొట్టకుండా ఆపండి సార్ సాగులో ఉన్న వాటిని దున్నుకోనివ్వండి దున్నుకోనివ్వండి బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టడం ఎక్కడ సార్ నేను అటవీ శాఖ వాళ్ళకి నేను కౌన్సిలింగ్ చేస్తాను వాళ్ళకి చెప్పిన సీరియస్గానే ఏం చెప్పినా అంటే మీకు అధ్యక్ష ఒక లెక్కలో ఏంటంటే అంత బోను 66 లక్షల ఎకరాల భూమి అటవీ భూమి ఉందని చెప్పి మన రాష్ట్రంలో లెక్క అధ్యక్ష ఈ 66 లక్షల ఎకరాలలో మీరు అడవి కాపాడనంటే వాళ్ళకి చెప్పింది ఒకటే మీరు పిచ్చి బేసిజాలకు పోయి గిలికజ్జాలు పెట్టుకొని వాళ్ళని ఇబ్బందులు పెట్టి వాళ్ళు వచ్చి ఎమ్మెల్యేల మీద పడి ఎమ్మెల్యేలు వచ్చి మంత్రి మీద పడి మంత్రి వచ్చి మా మీద ఇవంత బాగుండదు బాబు మీరు ఒకసారి నిర్ణయం చేసి చేద్దామి అని చెప్పినాం అధ్యక్ష అది తేలితే ఇప్పుడు దగ్గర దగ్గర చీఫ్ సెక్రటరీ గారే ఇప్పుడు ఫారెస్ట్ సెక్రటరీ కూడా ఉన్నారు వారి ఆధ్వర్యంలోనే మొత్తం ఎంక్వైరీ జరిగింది సభ కూడా అయిపోయింది మొత్తం సర్వే అయిపోయింది గ్రామ కమిటీలు మండల కమిటీలు జిల్లా మన డివిజన్ కమిటీలు అయిపోయి జిల్లా కలెక్టర్లు కూడా కంప్లీట్ ఫైనల్ నివేదికలు సిద్ధం చేసి పెట్టినారు కానీ మేము ఇవ్వం అధ్యక్ష నేను కఠినంగా చెప్తాను నిమిషట బయట కూడా తెలవాలి ఆ మెసేజ్ పోవాలని నేను ఇంటర్ఫియర్ అవుతామని రిక్వెస్ట్ చేసి దీనిలో ఇంటర్ఫియర్ అవుతా ఉన్నా మేము ఇవ్వం కాక ఇవ్వం ఎప్పటికి ఇవ్వాక ఇవ్వము సర్పంచ్ స్థాయి నుంచి అక్కడ ఉండబడే సర్పంచు ఎంపీటీసీ అక్కడ ఉండబడే గిరిజన ప్రతినిధులు అఖిల పక్ష రాజకీయ నాయకులు సంతకాలు పెడితేనే నో ఫర్దర్ పోడు భూములు ఇంకా అడవులు నరికివేత ఉండదు ఈ రాష్ట్రంలో అని ఒప్పుకుంటే ఈ 11.5 లక్షల ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎవరైతే గిరిజనులు ఈ రోజు వరకు దున్నుకుంటున్నారో నాకు కొంతమంది చెప్తే నేను లిబరల్ కూడా బొమ్మని చెప్పిన అధ్యక్ష వారికి చాలా విషయాలు కూడా చెప్పినాం కొన్ని స్ట్రాటజీ కూడా చెప్పినాం నిజంగా కూడా వాళ్ళు బతకాలని మాకు ఆరాటం ఉంది కాబట్టి మధ్యలో వేసుకున్నారు కొంతమంది అధ్యక్ష కొంతమంది ఇంకా చాలా దుర్మార్గం చేస్తూ ఉన్నారు అధ్యక్ష పనిగట్టుకొని ఛత్తీస్గఢ్ నుంచి కొంతమంది గొత్తుకోలని తీసుకొచ్చి రాత్రులు నరికిపించి వాళ్ళు చాలా దుర్మార్గంగా వైలెంట్గా అటవీ అధికారులు నరికేస్తున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న నేను విన్నా అధ్యక్ష నా ఛాంబర్లో తమకు శుభాకాంక్షలు తెలపడానికి తమ ఛాంబర్కి వచ్చామని కాసేపు నేను చూస్తూ ఉంటే వాళ్ళు ఏమైనా కొట్టిన హింసించానని చెప్తా ఉన్నారు
మరి సచిపోయిన శ్రీనివాసరావు ఫారెస్ట్ అధికారి ఇప్పుడు ఎవరు అధ్యక్ష ఎవరు చంపినరు అట్లా అడవి అధికారులు మీ దాడులు చేసి చంపేయచ్చిన ఆ ధర్మమైన దాన్ని సమర్థిస్తామా మనం కాబట్టి మనం ఇవ్వలైన మన బిడ్డలే కాబట్టి తప్పకుండా వీళ్ళకి న్యాయం చేసే చేద్దాం ఇది న్యాయమా అన్యాయం అనేది కాదు అది అన్యాయమేం కాదు అధ్యక్ష అది న్యాయపరమైన డిమాండ్ కూడా కాదు వాస్తవానికి అడవి భూములు కొట్టేసి మాకు ఇగ్గింది అంటే ఎట్లా ఇస్తారు అధ్యక్ష చట్టం వ్యతిరేకం వాస్తవానికి చెప్పాలంటే గవర్నమెంట్ ఒకవేళ దయదలిచి ఇస్తే దాన్ని తీసుకోవాలి మేమింతవరకు దయదలిచిన అధ్యక్ష మిత్రులు మా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న గారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇంకా మా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గారు ఇంకా ఇతర గిరిజన ప్రాంతాల ఎమ్మెల్యేలు మన ఉట్నూరు ప్రాంతానికి సంబంధించిన ఏజెన్సీ ఎమ్మెల్యేలు వరంగల్ జిల్లా అందరూ కూడా నన్ను ఒత్తిడి పెట్టినారు గతంలో ప్రభుత్వాలు కొనికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినారు వారికి రైతు బంధు ఇవ్వాలి సాయం చేయాలని చెప్తే మేము లిబరల్గా ముందుకొని రైతు బంధు ఇచ్చి కూడా ఆదుకుంటా ఉన్నాం అధ్యక్ష భద్రాచలం నియోజకవర్గం ప్రాంతంలో కావచ్చు ఎక్కడెక్కడైతే గిరిజన ఆవాసాలలో థర్డ్ ఫేజ్ కరెంటు లేదో 400 కోట్లతో పైలట్ ప్రాజెక్టు పెట్టి నేనే మానిటర్ చేసి వాళ్ళకందరూ థర్డ్ ఫేజ్ కూడా కనెక్షన్లు ఇప్పించినాము అవి దగ్గర దగ్గర కంప్లీట్ కూడా అవుతా ఉన్నాయి మంత్రి గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన గిరిజన వికాసం కింద ఏం చేస్తున్నాం ఫలాన్ని ఏం చేస్తున్నాం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం నేను ఒకటే ఒక ప్రార్థన గౌరవ సభ్యులతో నా మనవి ఏంటంటే ఇప్పుడు సర్వే చేయబడ్డ 11.5 లక్షల ఎకరాల యొక్క పొడు భూములు మీ సమక్షంలోనే మనందరం కలిసి పంచిపెడదాం వాటిని ఫిబ్రవరి మాసంలో మేము ప్రోగ్రాం పెట్టుకున్నాము ఫిబ్రవరిలో డెఫినెట్గా లాస్ట్ వీక్లో ఏదో సమయంలో మన అసెంబ్లీ ముగిసిన తర్వాత అనుకోని నా ఉద్దేశం ఏంటంటే ఒకసారి అఖిలపక్ష సమావేశం పిలిచి ఇంకో లెక్క కూడా తెగాలి అధ్యక్ష గిరిజనులలో మేము కోరేది ఏంటంటే అందరి వికాసం అందరి యొక్క అభివృద్ధి కోరుతాం అధ్యక్ష ఏదో ఆఫీస్ యార్డ్గా ఎలక్షన్ల కోసం తూతూ మంత్రం ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పోలో మంది సర్టిఫికెట్లు ఇవ్వండి ఇచ్చి ఒక ఎకరాన్ని 10 ఎకరాల సర్టిఫికెట్లు ఇవ్వండి ఆ దందాలు మేము చేయం అధ్యక్ష గతంలో చేసినారు దాని పెంట అంతా ఇంత ఉన్నది ఇప్పుడు అందరికి తెలుసు ఏ పెద్దలు చేసినారో ఏ పార్టీలు చేసినాయో అది ఎవరి ఘనకార్యమో అందరికి తెలుసు ఏ విధంగా ఇష్టం వచ్చిన పట్టాలు ఇచ్చినారో ఎట్ట ప్రజలను మోసగించారో అవన్నీ చరిత్రలు ఉన్నాయి మేము ఆ విధంగా చేయదలుచుకోలే మేము చేయదలుచుకున్నది ఏంటి అధ్యక్ష ఇది షెడ్యూల్డ్ ట్రైబ్ అంటే వీళ్ళ జనాభా గణన ఉంది వీళ్ళ కుటుంబాల సంఖ్య ఉంది కాబట్టి ఈ పోడు భూములు కావచ్చు లేదా వంశపరంపరంగా వాళ్ళ తాతల తండ్రులు సంపాదించిన వాళ్ళ సొంత ఆస్తి భూములు కావచ్చు ఈ పోడు భూములు ఇప్పుడు 11.5 లక్షల ఎకరాలు ఇచ్చిన తర్వాత భూమి కలిగినటువంటి గిరిజనులు ఎందరు భూమి 11.5 లక్షల ఎకరాలు పోడు భూములే ఏం అధ్యక్ష మేము పోడు భూములు ఇస్తాం దానికి కరెంట్ కనెక్షన్ ఇప్పిస్తాం దానికి రైతు బంధు కూడా ఇస్తాం దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ మేము ఆ విధంగా ఇస్తాం ఏదో తమాషా అట్లా చేసే అట్లా రకం కాదు మేము చెయ్యం మేము భయపడం అధ్యక్ష సత్యాన్ని వాస్తవాన్ని కుండబద్దలు కొట్టినట్టు ప్రజలకు మేము చెప్తాము మేమేదో ఓట్ల కోసం ఓ మాట ఓట్లప్పుడో మాట ఓట్ల తెల్లారో మాట మాట్లాడే బాబత పార్టీ కాదు మాది మాకు అవసరం కూడా లేదు కాబట్టి మేము స్పష్టంగా మనవి చేస్తూ ఉన్నాం ఫిబ్రవరి నెలాఖరులో డెఫినెట్గా పోడు భూముల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తాం పోడు భూములు ఇవ్వడమే కాదు వాళ్లకు రైతు బంధు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం వాళ్ళ కరెంటు సదుపాయాన్ని కూడా కల్పిస్తాం అవసరమైతే గిరి వికాసం కింద తీసుకుని వాళ్ళకి నీటి సదుపాయం కూడా కల్పిస్తాం ఇవన్నీ చేస్తాం కానీ వాళ్ళు మాకు రైటింగ్లు ఏమి అనంటే ఏ బిడ్డలైతే ఏ గిరిజన బిడ్డలైతే ఇలా పొడు భూములు పొందుతారో వాళ్ళే అటవీని కాపాడే కాపలదారులు కూడా కావాలి మన అటవీ సంపదను కాపాడే కాపలదారులు కూడా వాళ్ళు కావాలి వాళ్ళతో కూడా మేము రాతపూర్వకంగా తీసుకుంటాం అధ్యక్ష వాళ్ళు మళ్ళీ ఫర్దర్ అడవులను కొడితే వాళ్ళ పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తామని కూడా నేను చెప్తా ఉన్నాను నేను స్పష్టంగా మనం చేస్తూ ఉన్నాను దీనికి ఎక్కడో ఒక ముగింపు రావాలి మన రాజకీయాలు చేసుకోవచ్చు అంటే రాజకీయాలకు 66 అంశాలని దాని మీద చేసుకోవచ్చు కానీ పొడు భూములే ప్రతి రాజకీయంలో ఇంకేం లేదు అంత అయిపోయింది కొన్ని పార్టీలు అధ్యక్ష వాళ్ళకి ఏం లేదు ఇక అన్ని ఇష్యూలు అయిపోయినాయి ఓ జెండా పడుకుని తిరుగుతూ ఉంటారు పొడు భూములు అని చెప్పి కలెక్టరేట్ల కాడ ధర్నా వాళ్ళ మంత్రి పోతే ధర్నా ఓ ఎమ్మెల్యే పోతే ధర్నా ఇదో పెద్ద డ్రామా కింద తయారు చేసినారు ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ అధ్యక్ష ఇంకో మాట ఇక్కడ చెప్పాలి తప్పకుండా టైం టు టైం మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది మా ఎమ్మెల్యే కోనప్ప గారి బ్రదర్ కూడా ఒక దగ్గర ఇంటర్ఫియర్ అయితే అటవీ అధికారులు ఆయన కూడా కేసు పెట్టి జైలుకు పంపించారు అధ్యక్ష వాళ్ళ దురుసు ప్రవర్తన కూడా కొంత ఉంది తప్పకుండా ఉంది నేను గట్టిగా చెప్పినాను గతంలోనే మళ్ళీ కూడా చెప్తాం ఒకసారి నేనేమంటున్నా అంటే పోడు భూములు ఇప్పుడు ఇచ్చేటివి గతంలో ఆక్రమించుకున్నటువంటి ఇవ్వబడ్డ ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు వెరసి 8 లక్షల ఎకరాలలో గతంది కానీ ఇప్పుడు ఇచ్చేది కానీ పోడు భూములు ఉన్నవి ఒకసారి పరిష్టమైన లెక్క చూసుకొని ఇద్దాము దాన్ని అసెంబ్లీకి మళ్ళీ చెప్దాము గౌరవ శాసనసభ్యులందరికీ లెటర్లు రాద్దాము ఆ పద్ధతిలో చెప్పిన తర్వాత ఒక గజం పో అటవీ భూములను కూడా ఎవ్వరు కూడా ఆక్రమించడానికి వీలు లేదు దాన్ని మాత్రం గవర్నమెంట్ అంగీకరించదు
ఎందుకంటే వాతావరణ సమతుల్యం దెబ్బతింటే వర్షాలు పడకపోతే ఆ గ్రీన్ కవర్ లేకపోతే మొత్తం వన్య ప్రాణులన్నీ నశిస్తే మొత్తం మన సమాజానికి ఒక పెద్ద ప్రమాదం కాబట్టి మా కమిట్మెంట్ ఏందంటే అటు అడవుల పరిరక్షణ జరగాలి ప్రజలను కాపాడుకోవాలి ఇంకొక మాట నేను మళ్ళొక్కసారి రీట్రేట్ చేస్తా ఉన్నా అధ్యక్ష మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను ఎవలైతే గిరిజన బిడ్డలకు ఈ పొడు భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబాల ఎన్యూమరేషన్ ఉంది జనాభా గణన ఉంది దాని ప్రకారంగా ఎక్కడ ఏమి లేకుండా ఉపాధి ఉద్యోగ అవకాశం లేకుండా గిరిజన కుటుంబాలు ఉంటాయో వాళ్ళ గిరిజన బంధును కూడా స్టార్ట్ చేస్తాం తప్పకుండా దళిత బంధులాగా వాళ్ళని కూడా ఆదుకుంటాం ఈ పద్ధతులలో అఖిల పార్టీ సభ్యుల యొక్క సంతకాలు ఆ గ్రామాల యొక్క గ్రామ కమిటీల యొక్క సంతకాలు గ్రామ ఎంపీటీసీ గారు సర్పంచ్ గారు సంతకాలు ప్లస్ ఆ గ్రామ గిరిజన పెద్దల సంతకాలు కూడా తీసుకొని అండర్ టేకింగ్ తీసుకొని ఇస్తాం ఒక మాట దానికి అందరం కూడా సిద్ధం కావాల్సిందే ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడదు ఆ విధంగా అయితేనే ఇస్తాం అట్లా ముందుకు రాని గ్రామాల్లో పట్టాలు ఇవ్వము అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష వి ఆర్ వెరీ స్పెసిఫిక్ నంబర్ 1 నంబర్ 2 చెప్పిన విధంగా తప్పకుండా ఎవరైతే భూమి లేని గిరిజన బిడ్డలు ఉంటారో వాళ్ళ గిరిజన బంధు కూడా స్టార్ట్ చేస్తాం 2 మూడోది నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా గిరిజన బిడ్డలకు కూడా గిరిజన ఎమ్మెల్యేలు అందరి ఎమ్మెల్యేలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఈ తర్వాత ప్రభుత్వం క్షమించదు చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారు వాళ్ళు ఎవరైనా కావచ్చు కాక లేకపోతే రక్షించబడదు అధ్యక్ష చట్టం తన పంతాన్ని చేయాలి మన వాళ్ళు అక్రమంగా ఆ గొత్తికోయలు మన రాష్ట్రమౌరు కూడా కాదు వాళ్ళు బయట నుంచి వచ్చినారు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళని అడ్డుకొని పోతే ఒక అడవి ఆఫీసర్ నరికేసిన అధ్యక్ష అది ఇంతవరకు సమస్య దాన్ని సమర్థిస్తామా మనం